రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు పథకం 3వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో రైతు బంధు చెక్కులు, పాస్ బుక్లను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారంతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మంచి విత్తనం తెప్పించడం, మంచి వంగడం తెప్పించడం, మంచి దిగుబడి సాధించడం, వ్యవసాయ ఖర్చు పెట్టుబడి తగ్గించడం, పండిన పంటకు దిగుబడి అధికార మద్దతు వచ్చేటట్టుగా చేయడం, ఇది మా సుఖేందర్ అన్న యొక్క నాయకత్వంలో. ఎంతమంది ఉన్నారు మీద మొత్తం లెక్క కట్టాం. పేద కుటుంబం, ఎవ్వరు లేని కుటుంబం, రైతు సమన్వయ సమితి కుటుంబం. 161,000 మంది ఉన్నాం మనం అందరం కలిస్తే. 161,000 55 లక్షల మంది లెక్క పెట్టుకుంటే మనిషికి 30,000 మంది వస్తారు. మనిషి 30,000 మంది దగ్గరికి పోయి మనం పలకరించలేమా? 36 ఆ ఇళ్ళకి పోయి ఏమైంది సార్, ఎట్లా చేస్తున్నాం, పంట ఏంది, కథ ఏంది, వివరం ఏంది, మీటింగ్ పెట్టుకోవాలి, ఇళ్ళలో పోవాలి. నా కోరిక, ముఖ్యమంత్రి గారి కోరిక, అన్నగారి కోరిక ఒకటే. మా తాపత్రయం ఈ అప్పు మోసి అప్పు మోసి అప్పు మోసి కుటుంబాలు దెబ్బతింటున్నాయి. మనం కూడా తలెత్తుకొని బతికే విధంగా, ఆత్మగౌరవంతో బతికే విధంగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పనులను మనం అందిపుచ్చుకొని ఇప్పుడు బ్యాంకు లోన్ తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం 70,000 తీసుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం 1,00,000 అడుగుతున్నాం, మళ్ళీ వచ్చే సంవత్సరం 150,000 అడుగుతున్నాం. ఈ దుస్థితి పోవాలి. ప్రభుత్వం ఇచ్చేటువంటి కరెంటు, నీళ్లు పెట్టుబడితో పాటు మీరు కూడా పెట్టుబడి తీసుకొని మంచి పంటలు పండించి రైతు సమన్వయ సమితి సహకారంతో మీకు ఇచ్చి దిగుబడి పెంచుకొని మంచి ధరకు అమ్ముకున్నట్టయితే నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎట్లయితే ముఖ్యమంత్రి గారు అంటారో, అధికంగా అప్పులు చేయకుండా పంటలు పండించే రైతాంగం ఏ రాష్ట్రం ఉన్నారని చెప్తే అది తెలంగాణ రాష్ట్రంగా ఎదగాలని చెప్పేసి మీకు అందరూ తెలియపరుస్తా ఉన్నారు. అప్పిచ్చేది గొప్పతనం కాదు, అప్పు లేకుండా పనిచేయడం గొప్పతనం. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానాన్ని మా రైతు సమన్వయ సమితి వాళ్ళు అర్థం చేసుకొని అన్నగారి నాయకత్వంలో త్వరలోనే ఆయన ఖాతాలో ముఖ్యమంత్రి గారు ఒక 5,000-6,000 కోట్లు వేస్తాడు. పెద్ద డబ్బు అన్న దగ్గర ఇడికెళ్ళి ఖమ్మంకి అచ్యుతాపురంకి ఫోన్ చేసి, సార్ మా దగ్గర వడ్ల దానం కొంటలో దిక్కులేడు రాలేదు, మద్దతు ధర ఇస్తలేరంటే కనీసం 1 రూపాయి తక్కువ అమ్మకండి. మీ రైతు సమన్వయ నాయకులు హైదరాబాద్ ఫోన్ చేస్తే 6,000 కోట్ల రూపాయలకి మీకు అనుమతిస్తారు. ఇక్కడ కొని ఇక్కడ ఉన్నటువంటి గోడౌన్ వేసేస్తే ఆ ధాన్యం వారిది అయిపోతుంది, మీరు అమ్మిన ధాన్యానికి పైసలు ఆన్లైన్లో బ్యాంకులకు జమ చేసేస్తాం. ఇది జరగబోయేటువంటి కార్యక్రమం. కాబట్టి ఆ యొక్క లెక్క అంచెలంటే అంచెలుగా ఎక్కడ ఇదిగోకుండా చూశారు అన్న చెప్పాడు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ దానికి ఇంత సంవత్సరం లోపల పూర్తి చేసి ఉత్పత్తిలోకి వచ్చిందంటే మేము చేసింది కొంత, తుమ్మల గారు చేసేటువంటి పని చాలా గొప్ప పని. 60 టన్ల కెపాసిటీ దాని పెట్టించాడు. ఈ 10 గంటల 30 టన్లు చేశాం, 100 కోట్లు ఖర్చు పెట్టాం. ఇలా 10,000 రూపాయలు టన్నుకి ఇస్తున్నామంటే నాకు ఎంత ఆనందం ఉందంటే, నేను 2 ఏళ్ల కింద వచ్చినప్పుడు మీరు చెప్పినటువంటి అంశం గుర్తుకొచ్చింది. ఈరోజు 10,000 రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి కూడా మీకంతా తెలియపరచుకుంటూ, నేను వస్తుంటే హెలికాప్టర్లో మొత్తం పచ్చ కనబడతా ఉంది, ఎక్కడ చూస్తే గుంట ఖాళీ లేదు. అటువంటి యొక్క ప్రాంతం మంచిగా మీరు లాగుపడాలి, అప్పుల నుంచి బయటపడాలని కోరుకుంటూ ఈనాడు అవకాశం కలిగించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్న జై తెలంగాణ. గౌరవనీయులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సౌమ్యులు, ఆయన పాడి రైతు, మీరంతా పామాయిల్ రైతు అయితే ఆయన పాడి రైతు. హైదరాబాద్లో ఎన్ని గీతలు ఉంటాయి అనుకుంటున్నారు ఆయనకి? చూడండి చెప్పండి, 50, 100, 700 గీతలు ఉంటాయి ఆయనకి. అంత పెద్ద రైతు, మన కొత్త జిల్లాల ఏర్పాటులో మనకు సహకరించి కొత్తగూడెం జిల్లాని కూడా ప్రసాదించి వెంకట్రావు గారు కానీ తాటి గారు కానీ ఎవరు మండలాలు అడిగితే ఆ మండలాలు కొత్త ఏర్పాటు చేసి ఈనాడు స్వపరిపాలన ఈ కొత్తగూడెం జిల్లాకి ఒక రూపు, రేపు భవిష్యత్తులో అటు పరిశ్రమల పరంగా ఇటు వ్యవసాయ పరంగా పచ్చగా ఉండే జిల్లా కొత్తగూడెం జిల్లాని తయారు చేసినటువంటి మహమ్మద్ అలీ సాబ్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభ అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే గారు టి వెంకటేశ్వరరావు గారు, మా చాలా సీనియర్ లీడర్ ఆయన ముందు మాట్లాడితే అంటే భయమవుతుంది.
పెద్దంటి తుమ్మెల నాగేశ్వరరావు గారు చాలా మన క్యాబినెట్ లో వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ గా రోడ్ అండ్ ఆర్ఎండ్బిలో అంటే చాలా ఇంత ముందు లాస్ట్ వన్ వీక్ బిఫోర్ సెంట్రల్లో అంటే గడ్కరీ గారు మినిస్టర్ గారు వచ్చారు ఆయనతో మాట్లాడితే ఎంత బడ్జెట్ శాంక్షన్ అయితే 2000 కోట్లకి ఎక్కువ శాంక్షన్ చేశారు ఇమీడియట్ లా అంటే ఢిల్లీ పోయి చెప్పారు ఆయన నేను ఎక్కడ ఏమి ఏ స్టేట్లో ఇంత బడ్జెట్ రోడ్డు కోసం ఇవ్వలేదు ఇక్కడ అంటే మా తుమ్మెల నాగేశ్వరరావు గారు వచ్చి నాతో కన్వెన్స్ చేశారు ఈ కొత్త ఎస్టేట్ ఉంది మీరు తప్పకుండా మీకు ఎక్కువ బడ్జెట్ ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చారు మా సీనియర్ అన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మా రైతు సమన్వయ కమిటీ సమితి అధ్యక్షుడు కుత్త సుఖేందర్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే గొల్గం వెంకటేశ్వరరావు గారు మా ఎంపీ గారు స్థానిక ఎంపీ శ్రీనివాసరావు గారు శ్రీనివాసరెడ్డి గారు మా కలెక్టర్ హనుమంత్ గారు జాయింట్ కలెక్టర్ వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ చెక్ డిస్ట్రిబ్యూషన్ లో వచ్చిన అందరి సోదరి సోదరులకు మీడియా మిత్రులకు పేరు పేరుతో నమస్కారము ఈ మా రైతు కోసం మా సీఎం గారు తీసుకుపోయే డిసిజన్ అంటే ఇండియాలో చాలా పెద్ద డిసిజన్ నేను పాల బిజినెస్ ఉన్నాయి మనకు నేను చాలా టైం హర్యానా పంజాబ్ పోయినా హర్యానాలో చూసిన తర్వాత ఎక్కడ చూడ గ్రీనరీ ఉంది మా బడ్జెట్లో అంతా ఎంత బడ్జెట్ ఏ గవర్నమెంట్ పెట్టలేదు మా ఆనంద సీఎం గారు 2018-19లో 12,000 రూపాయలు బడ్జెట్లో పెట్టారు ఈ మన సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత రైతు కోసం రుణం మాఫీ చేశారు ఆ రుణం మాఫీ పాత ఉంది కాంగ్రెస్ పీరియడ్లో ఇప్పుడు కాంగ్రెస్ చాలా మాట్లాడుతున్నారు ఫార్మర్స్ కి రుణం మాఫీ చేయలేదు రైతులకు మా సీఎం గారు చాలా 12,124 కోట్ల రుణం మాఫీ చేశారు ఇది ఎంత పెద్ద రుణం మాఫీ ఎవరు చేయలేదు ఒకసారి 16,124 మన ఎస్టేట్ ఇప్పుడు డే బై డే రైతు ఎస్టేట్ అవుతుంది రైతు కోసం మా సీఎం గారు ఆ టైం తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఇండస్ట్రీస్ కు పిలిచారు పిలిచేప్పుడు ఇండస్ట్రీస్ వారి వచ్చి ఇక్కడికి ల్యాండ్ లిటిగేషన్ ఎక్కువ ఉంది సార్ మీ దగ్గర